క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనే విషయం మనందరికీ తెలుసు. కానీ క్రీస్తును ఆరాధించడం మానేసి క్రీస్తును కన తెలియైన మరియను ఈరోజు చాలా మంది ఆరాధిస్తున్నారు. మరియను ఆరాధించడం కరెక్టేనా అంటే ఇంకా కాదు. మన కొరకు పుట్టి మన పాపముల కొరకు చనిపోయింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటప్పుడు తెలియని మరియను ఎందుకు ఆరాధిస్తున్నారు? ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి వారు ఉంటే ఈ వీడియోని ఒకసారి చూడండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనే విషయం ఎవరికి తెలుస్తుందంటే గొర్రెల కాపరులకు. వారు ఏం చేస్తారంటే దేవుని మహిమ పరుస్తారు. రెండవదిగా ఈ విషయం ఎవరికి తెలుస్తుందంటే జ్ఞానులకు తెలుస్తుంది. వీరు ఏం చేస్తారంటే అత్యానంద భరితులై వారు కూడా దేవుని మహిమ పరుస్తారు. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేస్తారు. ఎవరు? యవదూతలు. ఆఖరుగా లూకా సువార్త 1:46 ఆమె దేవుని కనపరుచుతున్నదంట. మరియ తల్లిని ఆరాధిస్తున్నారు. కానీ మరియ తల్లి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించింది. బట్టి మనము ఆరాధించవలసింది యేసుక్రీస్తు ప్రభువారిని.